హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళుకున్నారు అండి. మీషోర్ హోమ్ థియేటర్ టుడే వీడియోలోకి వస్తే మనకి మా పాప చూడండి రుత్విగా చిత్తిని పురుగండి. నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి అన్నీ గెలుగుతుంటుంది. ఓకేనండి, వీడియోలోకి వస్తే మనకి అమెజాన్లోని ప్రొడక్ట్ బుక్ చేశానండి. దయచేసి ఎవరైనా ఇలా స్ట్రీమింగ్ డివైజ్ అనేది మనకి అమెజాన్ ఫైవ్ స్టిక్ కానీ లేకపోతే ఎంఐ టీవీ కానీ లేకపోతే మ్యాక్స్ మనకి మ్యాక్స్ అంటే మ్యాక్స్ జోలికి వెళ్ళగానే బాబు నేను దెబ్బడిపోయాను. ఇది నాకు అరౌండ్ పడిన రేటు మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. 4K ఆండ్రాయిడ్ స్క్రీన్ అనగానే నాకు యూఎస్బీ కావాలండి, ఎందుకంటే నేను ప్రతిసారి డెమోకి వచ్చినప్పుడు నెట్ ఒక్కోసారి కనెక్ట్ తెలిసిందే కదండి, నెట్ అవ్వకపోతే స్ట్రీమింగ్ అవ్వకపోతే నేను యూఎస్బీ దీనికి ఆప్షన్ ఉంది కదా, పెన్ డ్రైవ్తో లేదా హార్డ్ డిస్క్ పెట్టుకుని కంటెంట్ అనేది ప్లాన్ చేద్దాం అని చెప్పి చేస్తే ఇది అసలు యూఎస్బీ పనిచేయట్లేదు. దాని తగ్గట్టుగా ఏంటంటే అండి, దీన్ని అన్బాక్స్ చేసి చూశాను. ఫస్ట్ చూడగానే అబ్బాబా హీట్ ఎంత బాగుంది, g96 అండి, 4K అల్ట్రా హెచ్డీ అంటే. ఇది చాలా చాలా దరిద్రమైన ప్రోడక్ట్ అండి, బొక్కడిపోతారు కొనకండి. తక్కువ రేట్ అయితే కాదు ఇది, నేను ఎక్కువ రేట్కి కొన్నాను. కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఇలాగ వచ్చింది మన అంటే సెట్ బాక్స్లో ఏమేమి కంటెంట్ చూడండి సార్. కస్టమర్ కేర్ ఫోన్ చేసి తెలుగు అని తెలుగులో మనకి మాట్లాడడానికి ఫోన్ చేస్తే నిర్లక్ష్యమైన మాట్లాడి వాళ్ళు మీకు నచ్చపోతే రీప్లేస్మెంట్ ఉండదు అంటాడు. సింపుల్గా చెప్పాడు, నేను వాయిస్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. అయితే నేను మళ్ళీ విక్రమార్కుల్లో తగిలించి రీప్లేస్మెంట్ ఉందిగానండి, రీఫౌండ్ లేదండి. మనకు వచ్చే మనీ డబ్బులు రీఫౌండ్ లేకపోతే నేను గట్టిగా వాళ్ళతో యుద్ధం ఆడానండి. యుద్ధం ఆడితే వాళ్ళు యాక్చువల్లీ రీఫౌండ్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ మీద నేను చేసే ఈ వీడియో ఎందుకంటే ఎవరైనా కొనకూడదు అనే దాని మీదేనండి చెప్తున్నాను. యూఎస్బీ కంటెంట్ కోసం నాకు ఉంటుంది కదా, దీంట్లో నేను ఓటీటీ కంటెంట్లో ప్లేస్టోర్ ఉంది కదా, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చులే. ఒకవేళ నెట్ మన థియేటర్కి డెమోకి వచ్చినట్టు కనెక్ట్ అవ్వకపోతే అప్పుడు దీని యూఎస్బీ మీద నెట్ డెమో ఇవ్వచ్చు కదా అనుకుని ప్లాన్ చేశాను. పెద్ద పెద్ద డివైజులు కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు, 35,000 అలాగే జీడో ప్లేయర్ కానీ మ్యాక్సిమం మీడియా ప్లేయర్లు కాస్ట్లు అంతెంత ఉండొచ్చు. ఎన్విడి షీల్డ్ చూసారా, 35,000 ఉంది, మనం ఎక్కడ కొంటామండి. బ్లూరే ప్లేయర్ కొందామంటే 20,000 30,000 చెప్తున్నారు. ఇంకా లాభం లేదండి, ఇదేదో డివైస్ యూఎస్బీ ఉంది కదా, ప్లే స్టిక్ ఫైవ్ స్టిక్ ఫైవ్ స్టిక్ లాగా కన్నా ఫైవ్ స్టిక్ కానీ యూఎస్బీ కంటే యూఎస్బీ కూడా ఉంటే దాన్ని మించిన తోపే లేదండి. ఒకటి కూడా మెన్షన్ చేయండి సార్ కొంచెం, అది మాన్యువల్ అన్నీ చెక్ చేసిన తర్వాత మనకి దరిద్రమైన ప్రోడక్ట్ అని నాకు అర్థమైపోయింది. జీవితంలోనే ఇలా దెబ్బ అయిపోయినరు బాబు మిట్రా అనుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 4GB RAM 32GB ROM అనగానే మేడ్ ఇన్ చైనా అది ఒక నాకు డౌట్ వేసింది. ఏంటో దీని వ్యాపారం ఏంటో చూద్దామని చెప్పేసి నేను వెంటనే మనకి దీని వ్యాపారం ఏంటో చూద్దామని చూసి రెండు యూఎస్బీ కంటెంట్ రేట్ చూడండి, 4,499 అంటే 4,500 పర్చేజ్ చేసిన వెంటనే నేను ఫస్ట్ డబ్బులు కట్టించుకున్నాను క్యాష్ ఆన్ డెలివరీ. ఇంటికి వచ్చిందే డబ్బులు కట్టించుకుందో మన ప్రొడక్ట్ ఇస్తాడు కదా, నేను ముందే క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా పే చేసి తీసుకున్నానండి. అయితే కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుంది, అయితే ఇది సూపర్ క్వాలిటీలో ఉంది, ఎందుకంటే మన టీవీ ఎల్జీ కదండి బాగా వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. అందరూ సూపర్గానే ఉన్నాయి, కానీ రిమౌంట్ చూస్తే నాసిరాక రిమోట్ బిల్డ్ క్వాలిటీ అస్సలు బాగోలేదు, రిమోట్ అంత దరిద్రంగా లేదు చూడండి. దీని బాధ మంచిదే తీసుకున్నాను అనుకున్నాను ఫస్ట్, వెంటనే ఇంటర్ఫేస్ మనకి ఇలాగ వచ్చి నాసిరకమైన డిస్ప్లే వచ్చిందండి చూడండి. ఇది ఏదో చూసారా, చైనా ప్రొజెక్టర్లకు ఇలాగేస్తాడండి, అప్పుడు అర్థమైపోయింది ఆ సినిమా. రిమోట్ అయితే పనిచేయట్లేదు అండి, 2G రిమోట్లో పనిచేస్తుంది. ఇప్పుడు 5G మనం ఉన్నాం, 5G ఎలా పనిచేస్తుంది, 2G ఎలా పనిచేసినట్టు పనిచేస్తుంది. 10 నిమిషాలకు నొక్కితే 5 నిమిషాల తర్వాత అది ఎలాగ అవుతుందండి చూడండి. యాప్స్ అని ఏవి అవ్వట్లేదు, యూఎస్బీ కంటెంట్ అయితే అసలు ఓపెనే అవ్వలేదు నాకు. నేను దానికి సోనీ పెన్ డ్రైవ్ పెట్టాను, హార్డ్ డిస్క్ పెట్టి చూశాను, ఏది పెట్టినా సరే డబ్బులేదు నాకు అర్థమైపోయింది. బాబు ఇది వెంటనే కస్టమర్ కేర్కి అక్కడికి యుద్ధం ఆడితే నాకు టోటల్గా నాకు ఇచ్చాడింది రీఫౌండ్, అంటే ఇవ్వలేదు, ఇంకా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఇచ్చారు నా పాత అకౌంటే. ఫస్ట్ అయితే రీప్లేస్మెంట్ తప్ప రీఫౌండ్ లేదని సార్, నాకు గొప్ప పెద్ద కోపం వచ్చింది. దొంగన ఉడకలారా, దొంగన ప్రోడక్ట్లు అమ్ముకొని ఏట్రాన్ని అమెజాన్లోనే నిత్యం ప్రతి వస్తువు కొంటుంటాను, నా హిస్టరీ చూడండి అని చెప్పేసి వాళ్ళతో యుద్ధం దిగేసరికి సారీ సార్ మా వాళ్ళు జరిగినందుకు లాగి అండి. బిల్డ్ క్వాలిటీ అయితే దరిద్రం, 100 రూపాయల రిమోట్ కన్నా 100 రూపాయల రిమోటే బాగుంటుందండి. అలా ఉంది తేలిగ్గా, ఇప్పుడు నొక్కితే ఇప్పుడు అయింది, నిందాలు ఫస్ట్ నొక్కితే ఇప్పుడు అవుతుంది, అగో అలా ఉంది ప్రోడక్ట్. నాకు ఇలాగ అన్యాయం జరిగింది అనుకున్నాను. దయచేసి ఇలాంటి ప్రోడక్ట్లు కొనకండి, కొంటే యాపిల్ టీవీ కొనండి, లేకపోతే అమెజాన్ ఫైవ్ స్టిక్ బెస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎంఐ టీవీ అన్నీ కూడా పర్లేదు, కానీ ఇవైతే కొనకండి. ఎక్కువగా వెళ్దామంటే తెలిసిందే కదండి, ఈశ్వరు ఉంది ఇప్పుడు అయింది చూడండి, ఎంత నొక్కుతుంటే ఇప్పుడు అవుతున్నాయి.
2G ఉండిపోయింది. ఇంటర్ఫేస్ యూట్యూబ్ కూడా చూడండి, మనకు 2011-2012 ఎలాగో వచ్చింది యూట్యూబ్ అనేది స్క్రీన్ ముందు, అక్కడే ఉండిపోయింది. ఇంక ఇది ఆండ్రాయిడ్ 11 అన్నారు దొంగన కొడుకులు, అంతా మోసమే. ఈ చైనా ప్రోడక్ట్లు అమెజాన్ వాడు ఫ్లిప్కార్ట్ వాడు ఎందుకు ప్రమోట్ చేస్తాడు, ఎందుకు అమ్ముతున్నాడు తెలీదు. ఒకసారి మీరు చూసుకోండి, డిస్ప్లే వస్తే సూపర్, చూడడానికి మాత్రం అదిరిపోయిందండి. అయితే మాత్రం దాంట్లో దమ్ము లేదు. ఓకే సార్, నేను హెయిర్ కోసం ఒక వీడియో కొంచెం చెప్తున్నాను చూడండి, నేను వాడేది బాగుంది. ఇదిగోండి, ఫస్ట్ ఈ లెఫ్ట్లో ఉండేది నేను 30 డేస్కి తీసుకున్నానండి. ఇది మ్యాన్ మ్యాట్రిస్ చూయింగ్ గమ్స్, చాలా చాలా నీకు వర్త్ అండి. ఇది మనం ఎంత అండి, 435 రూపీస్ ఎంత పడింది ఫస్ట్ నేను ఇది బుక్ చేశాను. ఏంటి దీని వ్యాపారం అంటే 3 మంత్స్ వాడమన్నారండి. ఒక బాక్స్లోనేది 30 ఉన్నాయి ఇవి చాక్లెట్స్, అయితే వాడడం జరిగింది. నేను 1 మంత్లోనే రిజల్ట్స్ చూశానండి కన్ఫామ్గానే, ఎందుకంటే నా హెయిర్ అనేది నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నాను. ఇది 60 డేస్కి తీసుకున్నానండి, అదంటే నచ్చింది. 30 డేస్ వాడిన తర్వాత నాకు 60 డేస్కి ఇది అమెజాన్లోనే ఈ పెద్ద బాటిల్ పక్కన ఆయిల్ కలిపి 1000 రూపీస్ పడింది. అంటే ఫస్ట్ స్టేజ్లో మనం హెయిర్ ఉన్న బాగున్నప్పుడే కొంచెం ఏదైనా చూసుకొని చేసుకుంటే చూడండి, షుగర్లెస్ చూడండి, నో యాడ్ షుగర్. చాక్లెట్ అయితే మామూలుగా మనకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్తోనే ఉన్నట్టే ఉంటుంది చాక్లెట్ తిన్నట్టే. ఇవి 60 అవి 30 నేను 27 డేస్ వాడిన తర్వాత 10 నాకు హెయిర్ గ్రోత్ అనేది అనిపించింది అండి, చాలా బాగా వచ్చింది. పలచబడింది అండి నా హెయిర్ చేస్తే నాకు తెలిసింది, హెయిర్ ఫాల్ కూడా అయ్యేది. ఇప్పుడు హెయిర్ ఫాల్ కాదు, నా పత్తల పాత తల్లా తయారైంది. ఇప్పుడు హార్డ్నెస్ థిక్నెస్గా వచ్చింది. నేనైతే ఇది ప్రమోటర్ చేయట్లేదండి, మనలాంటి కష్టపడిన వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎంత అండి 500 మనం రోజు బయటికి వెళ్తే ఇలా ఖర్చు అయ్యే డబ్బులు. ఓకేండి, దీనికోసం అంటే హెయిర్ అండ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు పాడవకన్నా అది వాడండి, నా సజెషన్ ఇస్తున్నానని చెప్తున్నాను. మీరు టెండర్గా ఉండండి, నేను వాడిన తర్వాత నా హెయిర్ నాకు ఇలా పట్టుకుంటే నాకు తెలిసిపోయేది అండి. ఫస్ట్ వాడకముందు పలచబడిపోయింది తలన్నది, హెయిర్ ఫాల్ కూడా అయ్యేది. ఓకే, ఈశ్వర్ హోమ్ థియేటర్ని కన్సల్ట్ అవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిన్న పెట్టిన వీడియో ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి.